ఇదం మహామృత్యుంజయ ఇదం నమః. ఓం త్రయం పరమయ సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుత వివమంతరం మృత్యోర్ముఖేన వాగ్దానం స్వాహా. ఇదం మహామృత్యుంజయ ఇదం నమః. ఓం దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రీ. మహామృత్యుంజయ మంత్రాహుతి. ఓం త్రయం పరమయ సుగంధిం పుష్టివర్ధనం స్వాహా. ఇదం మహామృత్యుంజయ మంత్రాహుతి సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుత వివమంతరం మృత్యోర్ముఖేన వాగ్దానం స్వాహా. ఎన్నో పర్యటించినారు, హిమాలయాల్లో ఉండి తపస్సు చేసినారు,
మరి గాయత్రి మంత్రాన్ని కూడా ఉచ్చారణ చేసినారు, యజ్ఞాలు చేసినారు, ఎంతో తపస్సు చేసినటువంటి గొప్పనైనటువంటి వారు వారు. వారి గురించి మనం చెప్పాలంటే అది ఎంతో తేడా, మరి అది సామాన్యమైనటువంటి త్యాగం కాదు, ఆయనలో ఉన్నటువంటి అంత గొప్పనైనటువంటి త్యాగం అని, అది యొక్క త్యాగం ఏదైతే ఉందో మరి ఫలించినట్లే ఇప్పటికి కూడా గాయత్రి పరివారం చెప్పి కూడా నడుస్తా ఉంది, మరి యజ్ఞాలు కూడా చెప్తా ఉంది. సిద్ధిపేటలో అక్కడక్కడ కూడా నేను చూసినాను ఇటువంటి యజ్ఞాలు చేస్తా ఉన్నారు. మరి యాత్రపొందుల సందర్భంలో ఈ జత్యాల గ్రామంలో ఈ భవనంలో మరి రమణి లక్ష్మీనారాయణ గారు నాకు చెప్పినాడు, మరి ఇక్కడికి రావడం జరిగింది, చాలా సంతోషము. మరి మీరందరూ కూడా భారతీయ సాంప్రదాయం సనాతన ధర్మం ఇందులోనే ఉన్నది, ఈ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే మనమందరం కూడా బాగుంటాము, మరి శాంతిగా ఉంటాము. మనం కృతజ్ఞులై ఉండాలి వాళ్ళ యొక్క సేవకు, వాళ్ళ యొక్క త్యాగానికి. మరి అప్పుడే వాళ్ళ యొక్క త్యాగం పవిత్రమవుతుంది, ఫలితం అవుతుంది అని చెప్తూ మరి నేను నా మాటను పూర్తి చేసుకుంటున్నాను. సద్గురునాథ్ మహారాజ్ కి జై.